టెన్షన్ పడేవాళ్ళకి మాత్రమే ఎక్కువ మంది యొక్క వ్యాధి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. చనిపోయినారు, ఆక్సిజన్ ద్వారా చనిపోయినారు, నాకు వస్తే ఏంటి అనేసి ముందుగానే ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళు వీటిని క్యాష్ చేసుకున్నారు. మీరు చెప్పే దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. బ్లాక్ షీప్స్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్ కొంతమంది చేసిండొచ్చు. దాంట్లో ప్రాణాలు మీదకి తెచ్చుకునేటువంటి సంఖ్య కూడా ఉంటుంది. ఈ కాలంలో కూడా దయ్యాలు గాలిపీటలు అంటూ ఉన్న విషయాలు కూడా ఇంతకు దయ్యాలు ఉన్నాయంటారా? దయ్యాలు అనేటివి లేవు, భ్రమ మాత్రమే. దేవుడు రాడు, దయ్యం లేదు, అది ఒక నమ్మకం. అది గ్రహ పీడలు తర్వాత పూనకాలు ఇట్లాంటివి కూడా తెలియలేని వాళ్ళు దయ్యాన్ని సెలెక్ట్ చేసుకుని మాంతికుల చుట్టూ ఎండుకలు కట్టేసి నమ్మకూడదు అంటారు. దానికి ఒక సైంటిఫిక్ బేస్ ఉండాలి. సంవత్సరం అబ్బాయికి మొబైల్ లో ఇవ్వందే వాడు భోజనం కూడా చేయట్లేదు. అది కరెక్ట్. అమ్మ గానీ నాన్న గానీ మొబైల్ చూపిస్తూ వాడికి భోజనం పెడుతున్నారు. మొబైల్ తీసేస్తూనే అన్నం తింటాం. ఒకప్పుడు మంచి ఉపజీవిస్తూ వెన్నెల్లో ఆడిస్తూ చందమామ చూపిస్తూ తినిపించేటువంటి పేరెంట్స్ మొబైల్ ఇస్తున్నారు. తర్వాత పేరెంట్స్ వంట చేసుకోవాలి, డిస్టర్బెన్స్ లేకుండా అంటే వాడికి మొబైల్ ఇచ్చేసి ఏదో ఒకటి పెట్టించేసి మొబైల్ గేమ్ ఇచ్చి ఏడుస్తున్నాడు అంటే అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాక్టివ్గా వీళ్ళు సంపాదనలో పడినారు. ఇట్లా